తెలంగాణలో రాజకీయ శంఖారావం పూరించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అదే సమయంలో కరీంనగర్ జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. స్వల్పంగా రెండు మార్పులు మినహా సిట్టింగ్లకే ప్రాధాన్యతనిస్తూ మరోసారి అవకాశం కల్పించారు గులాబీ బాస్. ప్రగతి కొనసాగాలంటే గులాబీ జెండాకు పట్టం కట్టాలంటూ ప్రకటించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముగ్గురు మంత్రుల భవితవ్యం, గెలుపు సమీకరణాలు, హ్యాట్రిక్ వీరులు, తొలిసారి కథన రంగంలో ఉన్న నాయకుల సమాచారంపై మహాన్యూస్ విశ్లేషణాత్మక కథనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్ల, ధర్మపురి, కరీంనగర్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులుగా కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ కొనసాగుతున్నారు. 2009 నుండి వరుసగా 4 సార్లు సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వంలో పురపాలక, ఐటీ శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు. మరోసారి సిరిసిల్లలో పోటీ చేయనున్న కేటీఆర్ కు దాదాపు లైన్ క్లియర్ అయినట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పద్మశాలి సామాజిక వర్గ ప్రాబల్యం కలిగిన నియోజకవర్గంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు మంత్రి కేటీఆర్. బతుకమ్మ చీరలు, వర్కర్ టు ఓనర్ పథకాలు, చేనేత బీమా, టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి పెద్దపీట వేయడం ఆయనకు ప్రధానంగా కలిసొచ్చే అంశాలు. సిరిసిల్లలో తొలి మహిళా వ్యవసాయ కళాశాల, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, మెడికల్ కాలేజ్, ప్యాకేజీ 9, మల్కపేట రిజర్వాయర్ల పనుల పురోగతి, మున్సిపాలిటీగా మార్చిన సిరిసిల్ల పట్టణ సుందరీకరణ, ప్రత్యేక లాంచ్ బోట్ ఏర్పాటు, టూరిజం డెవలప్మెంట్ వంటి అంశాలన్నీ కేటీఆర్ కు రాజకీయంగా కలిసొచ్చేవే. గతంలో ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేకే మహేందర్ రెడ్డిపై 2009 ఎన్నికల్లో అతి స్వల్పంగా 171 ఓట్ల తేడాతో గెలిచారు కేటీఆర్. ఆ తర్వాత 50,000 మెజార్టీ తెచ్చుకుని రాజకీయంగా ఎదురులేని నాయకుడిగా నిలబడ్డారు. ఈసారి ఎన్నికల్లో దొరని, దొర కొడుకుని తరిమి కొడదామన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ అగ్రెసివ్ గా దూసుకువస్తున్న నేపథ్యంలో హోరాహోరి పోరు ఉంటుందా అనే చర్చ సాగుతుంది. ఆర్థికంగా బలహీనపడడం, 4 సార్లు ఓటమి పాలయ్యారన్న సానుభూతితో పాటు కూడా కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం మహేందర్ రెడ్డికి కలిసొస్తుందా, మరోసారి ఆయన బరిలో ఉంటారా అనేది తేల్చాల్సిన అంశం. కరీంనగర్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందిన మరో నేత గంగుల కమలాకర్. బలమైన బీసీ సామాజిక వర్గ నేతగా ముద్ర వేసుకున్న గంగులకు ఈసారి గట్టి పోటీ ఎవరా అనేది తేల్చాల్సి ఉంది. కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్, మెడికల్ కాలేజ్, స్మార్ట్ సిటీ సుందరీకరణ, టిటిడి ఆలయ నిర్మాణం గంగులకు కలిసొచ్చే అంశాలు. కాంగ్రెస్ నుండి బరిలో దిగే అభ్యర్థిని బట్టి గంగుల గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీ నుండి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ బరిలో ఉంటే టగ్ అప్ వార్ తప్పదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన హోరాహోరీ పోరులో సునాయాసంగానే గెలిచారు గంగుల. మైనార్టీ ఓట్లు కరీంనగర్ అభ్యర్థి గెలుపులో కీలకంగా ఉన్న నేపథ్యంలో ఎంఐఎం దోస్తీ అంటూ కేసీఆర్ చేసిన ప్రకటన బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతుందా లేదా అనేది చూడాలి. ఇక మరోవైపు బండి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉంటారా లేదా మరోసారి ఎంపీగా పోటీ చేస్తారా అనేది ఇప్పటిదాకా క్లారిటీ లేదు. దశావతారాల్లో ఒకటైన లక్ష్మీ నరసింహస్వామి కొలువైన నియోజకవర్గం ధర్మపురి. ధర్మపురి పొలిటికల్ కెప్టెన్ గా కొనసాగుతున్న కొప్పుల ఈశ్వర్ ఈసారి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు? గత ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ న్యాయ పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని కొప్పుల ఎలా ఎదుర్కొంటారు అన్నది ఇప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన చర్చ. రాజకీయ ఉద్దండు, స్నేహశీలిగా పేరొందిన తెలంగాణ ఉద్యమకారుడు కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గంలో వరుసగా 4 సార్లు గెలుపొందారు. 2009, 2010 ఉప ఎన్నిక, తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు నమోదు చేశారు. గతంలో మేడారం నుంచి 2 సార్లు గెలుపొందిన ఈశ్వర్ మొత్తం రాజకీయ జీవితంలో 6 సార్లు గెలిచారు. 20,000 కోట్ల లిఫ్ట్ నిర్మాణం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 2,500 కోట్లతో నంది మేడారం పంప్ హౌస్, నంది మేడారం రిజర్వాయర్, 130 కోట్లతో చిరకాల స్వప్నంగా రోళ్లవాగు నిర్మాణం, 6 కోట్లతో గోదావరి కాలుష్య నివారణం కోసం మేజర్ డ్రైన్ ఏర్పాటు,
సాగునీటి కోసం 13 ఎత్తిపోతల పథకాల నిర్మాణం, 600 కోట్లతో 30 చెక్ డ్యాంల నిర్మాణం వంటి ప్రగతి అంశాలను ఈసారి ఎన్నికల్లో ఆయన నమ్ముకున్నట్లు కూడా కనపడుతుంది. అయితే 750 కోట్ల ఇథనాల్ ఫ్యాక్టరీ మంజూరు చేసిన అడుగులు పడకపోవడం, ప్రధానంగా తాగునీటి సమస్య, ఎస్ఆర్ఎస్పీ కాలువపైనే సాగునీటికి ఆధారపడడం, 203 కోట్ల రూపాయల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారడంతో పాటుగా ఎల్లంపల్లి నిర్వాసిత గ్రామాల పరిహారం సమస్య, నిరుపేద దళితుల అసైన్డ్ భూముల పట్టాల సమస్య ఈశ్వర్ను వెంటాడుతున్న అంశాలు. ప్రతిపక్షాలు బలంగా ప్రచారం చేస్తున్నా ఇలాంటి అంశాలపై ఆయన వ్యూహాత్మకంగా ఎలా ఎదుర్కొంటారన్నది సవాల్గా మారింది. ధర్మపురిలో జరగబోయేది ధర్మ యుద్ధమేనని అధికార ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ సెగ్మెంట్ ఎన్నిక జిల్లాల్లోనే హాట్ టాపిక్గా మారింది. నిను వీడని నీడను నేనంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్పై సుదీర్ఘ రాజకీయ న్యాయ పోరాటం చేస్తున్న మాజీ జెడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి బరిలో ఉంటారా లేక మధ్యల రవీందర్ బరిలో ఉంటారా తేల్చాల్సి ఉంది. ఇక బీజేపీ నుండి ఇక్కడ మాజీ ఎంపీ వివేకాతో పాటు కన్నం అంచయ్య టిక్కెట్ రేస్లో ఉన్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల ఎంపికపై మంత్రి ఈశ్వర్ గెలుపు ఆధారపడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే దళితుల జీవితాల్లో వెలుగులు నింపే ఆర్థిక విప్లవం, దళిత బంధు పథక క్రియాశీల నిర్మాణంలో కొప్పుల ఈశ్వర్ పోషించిన పాత్ర, సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ఉద్యమ సాన్నిహిత్యం, ధర్మపురి నియోజకవర్గ ఆవిర్భావం తర్వాత నుంచి కూడా గులాబీ జెండా ఎగురుతుండటంతో 4 సార్లు గెలిచిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈసారి పాంచ్ పటాక విజయం తథ్యమని కొప్పుల వర్గం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాల్లో గెలుస్తామంటూ అమాత్యులు చేస్తున్న ప్రకటనలకు ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.